టాపిక్ అంతరంగంలోకి ఎప్పుడు ప్రయాణించాలి. సో ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. స్వర్ణ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నువ్వు అన్మ్యూట్ చేయి, నాకైతే స్క్రీన్ మీద కనపడదు. అంతరంగంలోకి ఎప్పుడు ప్రయాణించాలి అంటే మన లోపలికి మనం ఎప్పుడు ప్రయాణించాలి, లేదా ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ధ్యానంలో ఎప్పుడు కూర్చోవాలి. హలో మేడం. మేడం చెప్పండి. తాయితే చెప్పు. అన్ని దారులు మూసుకుపోయాయి అన్నట్టు ఏమంటున్నా సరే లోపల నుంచి ఇంకా పీస్ రాలేనప్పుడు, సొల్యూషన్ రాలేనప్పుడు, మన ఇమోషన్స్ ప్రతి ఒక్క బాడీ చెక్ చేసుకున్నప్పుడు, మైండ్ బాడీ ఎమోషనల్ బాడీ ఏది చూసుకున్నా సరే కరెక్ట్ గా లేదు అనిపించినప్పుడు, అట్లీస్ట్ కరెక్ట్ గా లేదన్న జ్ఞానం మనకి ఉంటే అదృష్టం ఆ టైంకి, అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి లేదా అంతరంగంలోకి వెళ్ళాలి. అంటే ప్రశాంతత లేనప్పుడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ప్రభావతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అని చెప్పండి. మన గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓకే, నేను ఎవరు ఏంటి మనకి ఆ క్వశ్చన్లు పడినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకే శైలజ మేడం. నమస్తే మేడం. మేడం చెప్పండి. ఎప్పుడు అదే స్థితిలోనే ఉండాలి మేడం, ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఒక సంతోషం గానీ దుఃఖం గానీ ఏ పని చేసినా గానీ మనతో మనం ఉండాలి. మన లోపలికి మనం ఎప్పుడు ప్రయాణించాలి? ధ్యానంలో కూర్చొని ప్రతిసారి ప్రయాణిస్తామా? ఆహా, ప్రయాణించలేం మేడం. అంటే అది సింపుల్ గా అర్థం అవ్వడానికి నేను ధ్యానంలో ఎప్పుడు కూర్చోవాలని అడిగాను. యాక్చువల్గా మన లోపలికి మనం ఎప్పుడు ప్రయాణించాలి అంటే మన అంతరంగంలోకి మనం ఎప్పుడు ప్రయాణించాలి. చెప్పండి. ఎప్పుడు దాంతోనే మాట్లాడతాను, ఎప్పుడు అంతరంగంతో కనెక్టెడ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే ఫైన్. ఇంకెవరైనా మాట్లాడతారా? జ్యోతి. జ్యోతి గారు. మేడం, నేను జ్యోతి మేడం. చెప్పండి మేడం. అంతరంగంలోకి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా పరిష్కారం దొరకలేదు, అప్పుడు మనం ఎన్నట్టు మన ఆత్మతో కనెక్ట్ అయ్యి మనం దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. మనకి ఏదో వేరే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, అప్పుడు కూడా ధ్యానంలో కూర్చొని మన అంతరంగంలోకి వెళ్ళి నేను ఆత్మను అనే స్థితిలో ఉన్నప్పుడు అది ఆ మనకు వేరే వాళ్ళు పెట్టిన బాధ అనేది వేరే వాళ్ళ నుంచి వచ్చిందా మన దగ్గర నుంచి వచ్చిందా అనేది కూడా అర్థం అవుతుంది కదా. అర్థం అవుతుంది. ఎప్పుడు వేరే వాళ్ళనే మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం, కానీ మనం చేస్తున్నది అనేది అర్థం అవడానికి కూడా వెళ్ళాలి. అర్థం అవుతుంది. మనమే సృష్టికర్తలం అనుకున్నప్పుడు లోపలికి వెళ్ళాలి, మనం ధ్యానం చేయాలి, మన అంతరంగంలోకి ప్రయాణించాలి. థ్యాంక్ యూ. స్వర్ణ. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి మేడం? ఆ అవేర్నెస్ మాత్రం ఎప్పుడు కోల్పోకుండా అది నిలబెట్టుకుంటూ ఉండాలి. ఓకే ఓకే రైట్. ఇంకా రామ్ కుమార్ గారు. సార్ అన్నిటి ఆప్షన్ పంపించండి సార్. రామ్ కుమార్ గారు. నమస్తే మేడం. మన గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సార్ కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఒక్క నిమిషం మేడం. సో ఈ లోపల తులసి చెప్తున్నా. మన గురించి మనం తెలుసుకోవాల్సినట్టు అంతరంలోకి వెళ్తాం మేడం.
ఓకే, మన గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే అంతరంగంలోకి వెళ్తాం. థ్యాంక్ యూ. తులసి చెప్పండి. ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉండాలి మేడం. అది మనకి ఆలోచన, ఆ ద్వంద్వ ఆలోచన ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇంకా డెప్త్ గా వెళ్ళాలి మన అంతరంగంలోకి. అది మేడం. ఓకే థ్యాంక్ యూ. ఇది చాలేమో, శోభారాణి గారితో లాస్ట్ చేద్దాము. శోభారాణి గారు చెప్పండి. శోభారాణి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో అంతరంగంలోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే చాలా మంది చాలా రకాల రెస్పాన్స్ ఇచ్చారు, బాగుంది. సో ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడు అంతరంగంతో కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది తెలిసిన విషయమే. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం అంతరంగంలోకి వెళ్ళాలి అనేది కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, కానీ మనం నిజంగా అలా ఉందాం ఎందుకంటే మాయపొరలో ఉన్నాం, ఇంప్లాంట్స్ లో ఉన్నాము. అలాగుండే పని కుదరదు, ఎల్లవేళలా అలా ఉండడం అనేది కుదరదు. ఇన్ని తెలిసినా, ఇన్ని పుస్తకాలు చదివినా, ఇంత జ్ఞానం ఉన్నా, ఇన్ని సార్లు విన్నా, పదే పదే గుర్తు చేసుకుంటున్నా కూడా ఆ అంతరంగంలో కనెక్ట్ అవడం అనేది, అవేర్నెస్ అనేది పూర్తిగా 100% ప్రతి సెకండ్ అనేది ఎవ్వరికీ ఉండదు, ఎవ్వరికీ ఉండదు భూమి మీద. బికాస్ భూమి యొక్క స్పెషాలిటీవే అది. ఇక్కడ మాయపొర, ఇంప్లాంట్స్ అన్ని ఉంటుంటాయి. ఎస్పెషల్లీ నా దృష్టిలో మనం ఎప్పుడు అంతరంగంలోకి ప్రయాణించాలి అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, అప్పుడు ఎస్పెషల్లీ మన లోపలికి మనం ప్రయాణించాలి. ఎందుకంటే మనకి తెలుసు ధ్యానం ద్వారా ప్రశాంతత అనేది వస్తుందని. మరి ప్రశాంతత వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మనకి తెలుసు ధ్యానం చేస్తే వస్తుందని. అంటే దాని అర్థం ప్రశాంతత జీవితంలో లేనప్పుడు లేదా డిస్టర్బ్ అయినప్పుడు డెఫినెట్ గా ధ్యానంలో కూర్చుని తీరాలి. ఇదే విషయం ఈ మధ్య కాలంలో నేను కొంతమందితో, ఐ జనరలీ డోంట్ డిస్కస్ చేయను, అంటాను అంతే. నేను అంటాను వాళ్ళు కాదు లేదా అది ఎలా కుదురుతుంది అన్నప్పుడు నేను కామ్ అయిపోతాను అంతే. బికాజ్ ఆ డిస్కషన్స్ అనేవి సంభవం నాకెందుకో అది నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వు. అది ఎందుకనేది నేను చెప్పలేను. నేను ఎప్పుడు డిబేట్ లో కూడా పాల్గొనలేను, నాకు అది వీక్ పాయింట్ ఏమో తెలియదు. సో అక్కడ ఎలా కుదురుతుంది, డిస్టర్బ్డ్ గా ఉంటే ధ్యానంలో ఎలా కూర్చోగలం, డిస్టర్బ్డ్ గా ఉంటే లోపలికి ఎలా ప్రయాణిస్తాం, మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చుంటాం, మైండ్ ప్రశాంతంగా ఉంటే ఫోకస్ పెట్టగలం అని చాలా మంది చెప్తే నేను వినడం జరిగింది. కానీ వాళ్ళందరికీ భిన్నంగా ఉంటుంది నా యొక్క బిహేవియర్. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే నేను ధ్యానంలో కూర్చుంటాను. బికాజ్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం లోపలికి క్వశ్చన్ వేసుకోవడం అనేది మొదలు పెడతాం. క్వశ్చన్ వేసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది, దీనిలోంచి నేను బయటకు ఎలా బయటపడగలను, ఒకప్పుడు ఇదే సిచ్యువేషన్ వస్తే నేను ఎలా బిహేవ్ చేశాను, ధ్యానం ముందు నేను ఎలా ఉన్నాను, మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇదే సిచ్యువేషన్ వస్తుంటే నా రెస్పాన్స్ అనేది ఎలా మారాలి, రియాక్షన్ కాదు గుర్తుపెట్టుకోండి, రెస్పాన్స్ అనేది ఎలా మారాలి అనే క్వశ్చన్స్ వేసుకోగలం. కానీ చాలా మంది జనరల్ గా చేసేది ఏంటంటే వాళ్ళకి బాధ కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు, విచారం వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడుతూ పొంగిపోతూ, ఎవరు మనకి ఆ చెయ్యి అందిస్తారా, మనతో ఎవరు మాట్లాడతారా, మనం ఎవరితో కలిసి ఉందామా లేదా ఎవరికి చెప్పుకుందాము అని అనుకునే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఆ బ్రెయిన్లో పాత భావాలు, అంటే ధ్యానంలోకి రాకమునుపు ఎలా అయితే నాకు కష్టం వచ్చింది, నన్ను పలానా వాళ్ళు ఇలా మాట అన్నారు, లేదు పలానా వాళ్ళ ద్వారా ఇలా జరిగింది అని అనుకుంటూ రకరకాలుగా పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి, పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఆ షేరింగ్ అనేది చేసేస్తూ ఉంటాం. నేను కూడా కొన్ని నెలల క్రితం వరకు, అంటే నాకు కూడా తెలియదు ఇన్ డెప్త్ ఆ గాయం తగిలినప్పుడు, అంటే మామూలుగా
దూరం దూరంగా ఉన్న వాళ్ళు, అంటే నా మానసిక దూరం దూరంగా ఉన్న వాళ్ళు, లేదంటే అంతగా కనెక్టివిటీ లేని వాళ్ళు ఎవరేమన్నా కూడా ఐ జస్ట్ యూజ్ టు యాక్సెప్ట్, వాళ్ళకి ఓకే యాక్సెప్ట్ చేస్తాం ఓకే అన్నారు, వాళ్ళకి తెలియదు కదా మన గురించి పూర్తిగా అని అనుకుని వదులుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు తెలియకుండా కొన్ని రకాల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్పుడు నేను కూడా కొన్ని రోజులు ఇలాగే మాట్లాడాను, అంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఇలా అయ్యింది, ఆ సిచ్యువేషన్ ఇలా అయ్యింది, అలా అయ్యింది అనుకుంటూ వాళ్ళ తాలూకా విషయాలు అవ్వచ్చు, నా విషయాలు అవ్వచ్చు, సీక్రెట్స్ అనేవి బయట పెట్టడం మొదలు పెట్టాను. అది కొన్ని రోజులు జరిగిన తర్వాత నేను నా అవేర్నెస్ లోకి వచ్చాను. వచ్చినప్పుడు అదేంటి నేను ఇలా చేస్తున్నాను, నాకు తెలుసు కదా ఇలా చేయకూడదని తెలిసినప్పుడు నేను కూడా అక్కడ మాయలో పడ్డాను. బికాజ్ ఆ క్లోజ్ రిలేషన్షిప్ వలన అవ్వచ్చు, లేదా హార్ట్ కి వాళ్ళు కనెక్టెడ్ గా ఉండడం వలన అవ్వచ్చు, ఐ వాజ్ డీప్లీ హర్టెడ్ అన్నమాట. ఆ డీప్ గా హర్ట్ జరిగినప్పుడు నేను కూడా నా సెన్సెస్ అనేవి కోల్పోయాను, అక్కడ కామన్ సెన్స్ కోల్పోయాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ కోల్పోయినప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాను. దెన్ ఎప్పుడైతే మళ్ళీ అది అర్థమయ్యిందో దెన్ ఐ స్టాప్డ్ ఇట్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్ గా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది వద్దు, వేరే వాళ్ళతో షేరింగ్ చేసుకోవడం అనేది వద్దు. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా మీకు అక్కడ ఏమవుతుందంటే మీ సీక్రెట్స్ అనేవి బయటకు వెళ్తాయి, లేదా వాళ్ళకి అనవసరమైన విషయాలు మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పినప్పుడు వాళ్ళకి సిచ్యువేషన్ పూర్తిగా తెలియకుండా మీ గురించి జడ్జ్మెంట్, కామెంట్లు, అనాలసిస్లు, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడాలు, ఇలాంటివి చాలా రకాలుగా జరిగిపోతూ ఉంటాయి. మీకు ఎవ్వరు ఆప్తులు కాదు, మీకు మీరే దగ్గర వాళ్ళు, మీకు మీరే అతి క్లోజ్ అయిన వాళ్ళు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడండి, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, నష్టం వస్తే నువ్వు వేరే మనిషితో పాలు పంచుకోవద్దు, షేర్ చెయ్యొద్దు. వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. రేపు పొద్దున నీ మీద కోపం వస్తే వాళ్ళు ఇంకొకరికి చెప్పేసే ఛాన్సెస్ ఉంటాయి నీ గురించి, వాళ్ళు ఇలాగంట ఇలాగంట అలాగంట. అదే నీ కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రా, నాతో చెప్పుకో. నాతో చెప్పుకున్నప్పుడు నేను డెఫినెట్ గా అది ఎవరికీ చెప్పను, అలాగే నీకేమీ సలహాలు ఇవ్వను నేను, అలాగే నీ గురించి తర్వాత ఎవరి దగ్గర మాట్లాడను. నువ్వు చెప్పుకున్నందుకు, నువ్వు షేర్ చేసుకున్నందుకు నీ దుఃఖం అనేది తీరిపోతుంది అని కృష్ణుడు చెప్తూ ఉంటాడండి. అంటే ఆ చెప్పినప్పుడు నాకు ఇంకొక విషయం అక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక విగ్రహానికి చెప్తున్నాం, విగ్రహానికి చెప్పినా గోడకి చెప్పినా, చాలా మంది అంటారు నీ చెప్పిన ఒకటే గోడకి చెప్పినా ఒకటే అని. నిజంగా గోడకి చెప్పుకుంటేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ వక్రీకరించబడుతుంది, ఏవేదో జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ నీకు తెలియని విషయం ఏంటంటే నీ భారాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు తగ్గించుకోవు, నువ్వు షేర్ చేసుకుంటున్నావు. తగ్గించుకోవడం లేదు పైపిచ్చి, అక్కడ ఆ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతున్నప్పుడు నీకు సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. బికాస్ వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. నువ్వు సజెషన్ అడిగితే, నువ్వు సజెషన్ అడగకపోయినా సజెషన్ ఇచ్చేసి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మన చుట్టూ, అక్కడ మనం వాళ్ళని ఏం చేయలేము. అయితే నువ్వు సజెషన్ అడిగినప్పుడు నా అలాంటి వాళ్ళు అనుకోండి, నేనేం చెప్తాను, నా అనుభవాన్ని బట్టి చెప్తాను, లేదా వేరే వాళ్ళ అనుభవాలను చూసి అక్కడ నేను ఏం తెలుసుకున్నాను అది మాత్రమే చెప్పగలుగుతాను. కానీ నీకు అసలైన గైడెన్స్ ఎప్పుడూ కూడా నీ లోపల నుంచి వస్తుంది. నీ లోపల నుంచి వస్తున్న ఆ మాట నీకు అర్థం కావాలి అంటే నీ ఇన్నర్లో సైలెన్స్ కావాలి. నువ్వు ఇన్నర్లో ఊరికే గింజుకుంటూ రగిలిపోతున్నప్పుడు అసలు నువ్వు ఎంత ఎక్కువ మందితో మాట్లాడితే అంత ఎక్కువగా రప్చర్ అనేది పెరుగుతుంది. ఆ రప్చర్ పెరుగుతున్నప్పుడు నీకు ఎప్పటికీ కూడా సరి అయిన సమాధానం, సరి అయిన సొల్యూషన్, పరిష్కారం అనేది చూపించబడదు. నీ పరిస్థితులు అనేవి చెక్కబడవు. నీకిన్నర్లో సైలెన్స్ కావాలంటే ధ్యానానికి మించిన మార్గం ఏముంది, ధ్యానానికి మించిన తాళం చెవి ఎక్కడున్నది. అందుకే ఏ డిస్టర్బెన్స్ వచ్చిన లైఫ్ లో ఏడవకుండా అరవకుండా వాళ్ళతో మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడదాం అని కాకుండా ఒకసారి మౌనంగా కూర్చోండి, కామ్ గా కూర్చోండి, మెడిటేషన్ లో కూర్చోండి. మీరు ఎప్పుడైతే ఇన్నర్ సైలెన్స్ లోకి వెళ్తారో దెన్ ఆటోమేటిక్ గా మీరు అసలైన
స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసినట్టు అప్పటి వరకు మీరు ఏ జర్నీ చేయలేదు. స్పిరిచువల్ అంటే స్పిరిట్ అంటే మీ యొక్క ఆత్మ, మీ యొక్క స్పిరిట్, మీ ఆత్మ లోపలికి ప్రయాణం అనేది మీరు మీ లోపలికి చూసుకుంటేనే మొదటి అడుగు పడినట్టు ఇప్పటి వరకు మీరు విన్నారు, చదివారు, తెలుసుకుంటున్నారు, కానీ అనుభూతి చెందటం లేదు. అసలైన అనుభూతి రావాలి అంటే ఆ ఆత్మతో అనుసంధానం అనేది అనుభూతిలోకి రావాలంటే డెఫినెట్ గా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే కూర్చోవాలి మెడిటేషన్ లో. అప్పుడే మీరు అసలైన స్పార్క్ ఆఫ్ యువర్ ఓన్ సోల్ తో కనెక్ట్ అవుతారు. అంతరంగంతో కనెక్ట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది మార్గం, బికాస్ మీ సోల్ డిజైన్ వేరు, మీ లైఫ్ పర్పస్ వేరు. నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, ఒక ఇద్దరికి తాబేలు కనపడింది మెడిటేషన్ లో, నువ్వు కూర్చున్నావు నీకు తాబేలు కనపడింది, నేను కూర్చున్నాను నాకు తాబేలు కనపడింది, కానీ నా లైఫ్ డిజైన్ ప్రకారం, నా సోల్ డిజైన్ ప్రకారం లేదా నేను తెలుసుకోవాల్సిన విషయంలో తాబేలు నాకు నిదానమే ప్రధానమని చెప్తుంటే నీకు ఆలస్య అమృతం విషం అని చెప్తూ ఉండొచ్చు, బికాజ్ నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటాను, అలాంటప్పుడు నాకు స్లో అని చెప్తుంది. నువ్వు చాలా స్లోగా ఉంటావు, నువ్వు స్లో చేస్తే లేట్ గా ఉంటే నీకు అసలైనది దక్కదు అని నీకు మెసేజ్ అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు నువ్వు సమస్యను పట్టుకుని 10 మందితో డిస్కస్ చేస్తూ ఉంటే 10 రకాల సొల్యూషన్స్ వాళ్ళ యొక్క అనుభవం నుంచి వస్తాయి, కానీ నీ అనుభవం నుంచి ఎక్కడొస్తాయి నీకు సొల్యూషన్స్ అని? స్వర్ణ చెప్పు. కాదు, నా వాయిస్ వినపట్టం లేదా? అది వీళ్ళు డ్రా చేసేస్తున్నారు కూడా, అనిటేట్ చేసేస్తున్నారు. ఓకే మేడం. సో యా, సో అలాగా మీ ఇన్నర్ లోకి మీరు ప్రయాణిస్తేనే మీకు పూర్తిగా మీరు ఏం నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే కన్నా మీరు ఎలాగ అందులోంచి బయటికి రాగలరు అనేది మీకు అర్థమవుతుంది. కానీ 10 మందితో డిస్కస్ చేసినప్పుడు మీకు ఎందుకు అర్థమవుతుంది? అర్థం అవ్వదు. మీరు మీ లోపలికి ప్రయాణిస్తేనే ద లైట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ విల్ ఎన్లైటన్ యూ, విల్ స్టార్ట్ ఎన్లైటనింగ్ యూ. అది మనకి నేర్పించబడలేదు, మనం పుట్టిన దగ్గర నుంచి మనకి నేర్పించబడలేదు. నీకు సమస్య వస్తే నాకు చెప్పు, నేను పెద్దదాన్ని కదా, నేను గైడెన్స్ ఇస్తాను, నాతో షేర్ చేసుకో. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకున్నారు? అందరు షేర్ చేసుకోవడానికే. రిలేటివ్స్ ఎందుకున్నారు? రక్త సంబంధికులు ఎందుకున్నారు? కష్టం వచ్చినప్పుడు అందరి దగ్గరికి రావడానికే వస్తారు. కష్టం వచ్చినప్పుడు నీకు ఎంత కష్టం వచ్చిందో తెలుసుకుని ఎంజాయ్ చేయడానికో, లేదంటే నీకు సలహా ఇచ్చి నీ మీద పెద్దరికం చలాయించడానికో వచ్చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఛాన్స్ వస్తే వాళ్లే వేరే రకంగా మన మీదకి ఎక్కేస్తూ ఉంటారు. అలాంటి వాటికన్నా నీ లోపలికి ప్రయాణించి నీ అసలైన నువ్వుని కలుసుకున్నప్పుడు నీకు లోపల నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటే మరి బయటనే డిపెండెన్సీ అక్కర్లేదు, బయట వాళ్ళకి నువ్వేంటో అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, నీకు మరలా ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. దట్ ఈస్ ద యాక్చువల్ లిబరేషన్ యు కెన్ అచీవ్. అలా నీకు నువ్వు స్వతంత్రాన్ని, విముక్తిని ప్రదర్శించుకోగలవు, ఇచ్చుకోగలవు. మరి అలాగా ఉపయోగించుకోవాలి. అంతరంగంలోకి ఎప్పుడు ప్రయాణం చెయ్యాలి అంటే సమస్య వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, మనసు బాగోలేనప్పుడు, గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు. చాలా మందికి అలవాటు గైడెన్స్ కావాలనగానే తప్పకుండా ఒక వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు వాళ్ళకి తెలిసిన, మీ దృష్టిలో మాస్టర్స్ అంటారు, నా దృష్టిలో స్పిరిచువల్ గైడ్ అంటాము, ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి మేడం నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పి అని. ఎన్ని రోజులు డిపెండ్ అవుతావు? అది వాళ్ళ పర్సెప్షన్ లోనే అర్థం అవుతుంది. నీ పర్సెప్షన్ లో నీకు అర్థం కావాలి అంటే నువ్వు కూర్చో, ఆన్సర్ తెచ్చుకో. అయితే కొన్ని విషయాలు ఉంటాయి నీకు అంత తొందరగా అర్థం కాకపోవచ్చు, నువ్వు మెడిటేషన్ లో క్వశ్చన్ వేసుకున్నా అర్థం అవ్వకపోతే, నీకు ఆ సమయానికి గైడెన్స్ అత్యవసరం అన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. కానీ మరి ప్రతిదానికి నేను ధ్యానంలో కూర్చున్నానండి, వైబ్రేట్ అయిందండి బాడీ, ఏం చేయమంటారు? అవని వైబ్రేట్ అయితే ఎంజాయ్ చెయ్యు, లేదా పక్క వాళ్ళకి అది విజన్ వచ్చిందండి నాకు రావట్లేదండి నేనేం చేయలేదండి, బుర్ర బుర్ర బదిలేసుకో.
అంటే అక్కడ ప్రతి చిన్నదానికి కూడా పక్క వాళ్ళని అడగడం, పక్క వాళ్ళతో మాట్లాడడం, ఏం చేస్తావు, దేనికి అసలు ఆ గైడెన్స్ ఎందుకు? మరి నువ్వు అమ్మలక్కలు మామూలు కబుర్లు చెప్పుకుంటే నువ్వు ఇలాంటి కబుర్లు చెప్పుకుని టైం వేస్ట్ చేస్తావా? ఎందుకు ఇవన్నీ అవసరమా? అవసరమే లేదు. మీ లోపలికి మీరు మీ అంతరంగంలోకి ప్రయాణించినప్పుడు దానికి మించిన గురువు ఇంకొకడు లేడు. అందుకే అంతరంగంతో అనుసంధానం, అంతరంగంలోకి ఎప్పుడు అలా ప్రయాణం అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి, అంతరంగంతోనే కనెక్టెడ్ గా ఉండి తీరాలి. అటువంటి క్లిష్ట సమయాల్లోనే అంతరంగంతో కనెక్ట్ అయి ఉండాలి, అంతరంగంలోకి ప్రయాణించాలి. అప్పుడే యు విల్ స్టార్ట్ ఎన్లైటనింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఈ ఎన్లైటన్మెంట్ అనేది ఒక రోజుతో, ఒక నిమిషంతో, ఒకరితో మాట్లాడినంత మాత్రాన వచ్చేస్తుంది. ఒకళ్ళతో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. దట్ ఈస్ ఆల్వేస్ అ టెంపరీ వన్, బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ యునీక్ పాత్. నీకు విభిన్నమైన ఒక మార్గం నీకుంటుంది. అట్ ద సేమ్ టైం అందరం కలిపి ఒక కలెక్టివ్ కాన్షియస్ గా వెళ్ళే పాత్ కూడా ఉంటుంది. నీకు ఆ చిన్న దారి నీ దారి తెలియాలి, అలాగే ఒక పెద్ద దారిలో నడవడం కూడా తెలియాలి. రెండూ తెలుసుకుని బ్యాలెన్స్ చేయడమే అసలైన అంతరంగంతో కనెక్ట్ అయి ఉండడం, అనుసంధానించబడి ఉండడం, అంతరంగం లోపలికి ప్రయాణం చేసి బయట వైపు కూడా ప్రయాణం చేయడం అంటే అదే.